పల్లె రాజేశ్వర రెడ్డి గారి రాజీనామాతో నల్గొండ పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక భయ ఎన్నికల్లో భాగంగా దాదాపు 34 నియోజకవర్గాలు అభివక్త ఖమ్మం, అభివక్త నల్గొండ, అభివక్త వరంగల్ జిల్లాకు సంబంధించిన అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లు దాదాపు 4.5 లక్షల ఓటర్లు దీంట్లో ఉన్నారు. దాంట్లో 5,560 ఓట్ల వరకు గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. మనకు 7 పూర్తి మండలాలు, ఐనవోలు మండలంలో వెంకటాపూర్ అండ్ గర్మిలపల్లి, కాజీపేట మండలంలో రాంపూర్, ధర్మసార్ మండలంలో ఉనికిచెర్ల. రాంపూర్ ఏమో 46వ డివిజన్, ఉనికిచెర్ల 64వ డివిజన్కు సంబంధించిన ఓట్లు కూడా గన్పూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. దానికి అనుగుణంగానే మనం కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకెళ్తున్నాం. సో ఈ కార్యక్రమానికి మరి కోఆర్డినేటర్గా సోదరులు రవిశంకర్ రావడం, మరి ఎందుకంటే ఇది విద్యావేత్తలకు పట్టభద్రులకు సంబంధించిన ఎన్నిక కాబట్టి ఒక విద్యావంతుడు తనదైన శైలిలో ఈరోజు ప్రచారంలో పాల్గొనడం చాలా శుభ పరిణామం. వేదిక మీద ఉన్న నా కుటుంబ సభ్యులకు, నా బలగానికి, అదేవిధంగా పట్టభద్రులు మాత్రమే రావాలని చెప్పిన పట్టభద్రులందరికీ, ప్రెస్ మిత్రులకి, అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, బిఏనో బీకామో బిఎస్ఓ కాదు, ప్రొఫెసర్స్ వరకు, జడ్జెస్ వరకు, డాక్టర్స్ సూపరింటెండెంట్ డాక్టర్స్ వరకు అనేక మంది ఉన్నత విద్యావంతులందరూ కూడా ఇందులో ఉంటారు. కాబట్టి ఇవన్నీ మీకు నిజాలు తెలిస్తే ఇది రాకేష్ రెడ్డికి ఉపయోగపడుతుంది, రాజన్నకు ఉపయోగపడుతుంది, కేసీఆర్ గారు చేసిన పనులకు ఉపయోగపడుతుంది, నమ్మక ద్రోహానికి, అదేవిధంగా ఒక విద్యావంతుడికి జరిగే కార్యక్రమం ఇక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అరే 600 జనాభా ఓని పోని సచ్చి చెడి ఒకవేళ బయలుదేరాయని అనుకుందాం, బయలుదేరకుండా జనాభా 600, 429 ఓట్లు తెలంగాణ మొత్తంలో, ఒక్క వరంగల్ జిల్లాలో మాత్రమే 20-30 ఊళ్ళకు 1-2 ఇళ్ళు ఉంటాయి. సామాజిక న్యాయం అంటే ఏంది? జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరికి రావాల్సిన వాట వాళ్ళకి రావాలా, అది సామాజిక న్యాయం అంటే. అంబేద్కర్ గారు మూల సిద్ధాంతమే సామాజిక న్యాయం. రిజర్వేషన్లు ఎట్లొచ్చినాయి? ఇవాళ ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని ఎందుకు అనుకుంటున్నాం? బీసీలను ఏ విధంగా అయితే ఏబీసీలుగా వర్గీకరించాలో మాకు కావాలనే ఉద్దేశం ఏంటంటే, రిజర్వేషన్లు మొత్తము అన్ని కులాలు కాకుండా ఇట్లాంటి దొంగ నకిలీ దళితుడే ఇలా వాడుకునే పరిస్థితి. అందుకోసం ఇవన్నీ ఈ పట్టభద్రులన్నీ వివరించి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంపాక్ట్ ఇక్కడ గణపురం నియోజకవర్గం అంటే 100% కాంగ్రెస్ నుంచి వెళ్ళి కడియం శ్రీహరి, బీఆర్ఎస్ పట్టించిన డాక్టర్ రాజే. చూసుకుందాం అంటే చూసుకుందాం. ఇవాళ నా ప్రభుత్వము 10 ఏళ్ళు ఉన్నది. కేసీఆర్ గారు భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఎకరాకు 10,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి, రైతు చనిపోతే దినమెల్లక ముందే 5 లక్షల రూపాయలు ఇచ్చి, సాగునీటి రంగంలో ప్రాజెక్టులు కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్లిచ్చి, 3 కోట్ల టన్నుల ఒడ్లు పండించే స్థాయికి తెలంగాణను తీసుకుపోయి, హర్యానా పంజాబ్ను మించిన అన్నపూర్ణగా దేశం మొత్తానికి కూడా నెంబర్ 1 స్థానంలో ఇవాళ వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన ఘనచరిత్ర ఇవాళ కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు. అదేవిధంగా విద్యారంగంలో విద్య ద్వారానే వివేకము, వివేకం ద్వారానే సామాజిక న్యాయము, వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, సామాజిక రంగం కానీ, ఆర్థిక రంగం కానీ ఎదగాలంటే విద్యాపరంగా ఎదగాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచించి, ఇంతకుముందు రవిశంకర్ చెప్పినట్టు ఈరోజు ఏ రాష్ట్రంలో లేనండి గురుకుల పాఠశాలలు, దాదాపు 1100 గురుకుల పాఠశాలలు, 1100
వెయ్యి మీద 100 గురుకుల పాఠశాలలు ఒక తెలంగాణలో ఉన్నాయి, ఎక్కడ లేవు. అదేవిధంగా పెన్షన్ల విషయం చూస్తే ఎక్కడ కూడా పెన్షన్లు 4000 వికలాంగులకు ఎక్కడ లేవు తెలంగాణ మొత్తంలో, మన భారతదేశం మొత్తంలో. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ తమ్ముడు చెప్పినట్టు 200,000 ఉద్యోగాలు. కేటీఆర్ ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 28 రాష్ట్రాల్లో గత 10 సంవత్సరాల్లో 200,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ రాష్ట్రమైనా ఉన్నదని కనుక ముందుకొస్తే, కాంగ్రెస్ పాలిస్తున్న ప్రాంతం కానీ బీజేపీ పాలిస్తున్న ప్రాంతంలో కానీ ఎవరన్నా 200,000 ఉద్యోగాలు ఇస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి చేస్తున్నాడు. అంత గొప్పగా ఉద్యోగాలు ఇచ్చినాం మనం. ప్రైవేట్ రంగ సంస్థల్లో ఇంత ముంచ తమ్ముడు చెప్పినట్టు 24,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం మనం. ఇంత గొప్పగా యువతను ఎంకరేజ్ చేయడం కాకుండా విదేశాలకు పోయే యువతకి విద్యావేత్తలకు 20,00,000 రూపాయలు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చినాం మనం. సరి అయిన డాష్ ఎవరంటే రాజన్ అంటారు. సో ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, అది న్యాయవంచనకు ప్రతిరూపము కడియం శ్రీ అది. కాంగ్రెస్ విద్యావేత్తలను చదువుకున్న వాళ్ళను బాగా ఎంకరేజ్ చేస్తారని నా దగ్గర 94లో దగ్గుబాటి వెంకటేశ్వరను నా దగ్గర పంపించడం జరిగింది. ఐ హేట్ పాలిటిక్స్, ఐ డోంట్ వాంట్ టు కమిట్ టు పాలిటిక్స్, ఐ హ్యావ్ మై ఓన్ కమిట్మెంట్స్ అని నేను సున్నితంగా టీడీపీకి రానని చెప్తే స్థానికేతరుడైన కడియం శ్రీకి 94లో టికెట్ ఇవ్వడం జరిగింది. ముందే చెప్పారు స్థానిక నినాదం బలంగా ఉంది, మీరు రావాలి రాజకీయాలకి, ఎన్టీ రామారావు నన్ను పంపించుడు అని చెప్పినా కూడా అప్పుడున్న పరిస్థితులను బట్టి కొత్తగా నర్సింగ్ పెట్టాను, ఇప్పుడు నేను రానని చెప్పడం జరిగింది. అయితే మీరు రాకపోతే ఇది కడియం శ్రీకి ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఆయన మున్సిపాలిటీ చైర్మన్గా ఓడిపోయిండు, తర్వాత ఉద్యోగాన్ని వదిలిపెట్టిండు, పూట గతి లేకుంటున్నాడు, కిటికీల గోణ సంచులు ఉన్నాయి, కింద గచ్చు నేల ఉన్నది, ఇంటికి పోయినాము తగిన స్లిప్పర్లు డొక్కు స్కూటర్ మాత్రమే ఉన్నది, కానీ ఎంఎస్సీ చదివిండు అనే ఉద్దేశంతో ఎవరు కూడా గణపురోళ్ళు సర్పంచ్ ఎంపీటీ స్థాయి నాయకులే లోకల్ వాయిస్ మీద ఉన్నారు, మీరు వచ్చేది ఉంటే 100% గెలుస్తారు, మీరు మంత్రి అయితే రమ్మన్నా కూడా ఆనాడు మనం సున్నితంగా తిరస్కరించడం జరిగింది. ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనం గణపురం నియోజకవర్గం పెట్టిన భిక్ష. కడియం శ్రీకి ఆయన కూడా చెప్తాడు ఇది నాకు రాజకీయ భిక్ష పెట్టిందని, గణపురం రాజకీయ భిక్ష అని చెప్తూ ఉంటాడు, కానీ తిన్నింటి వాసాలు లెక్క పెడతాడు. ఇక్కడ మనల్ని అందరినీ కుదబెట్టుకొని ఎన్టీ రామారావు ద్వారా మరి ఎమ్మెల్యే అయితే మొదటిసారి రాగానే మార్కెట్ చైర్మన్ మార్కెట్ శాఖ మంచిగానే ఉండగానే కథం ఎన్టీ రామారావుకు ఎన్నుకోటు ఓడిసి మళ్ళా చంద్రబాబు దగ్గర పోయాడు. విత్ ఇన్ నో టైంలో వైస్రాయ్ హోటల్లో చెప్పులు కూడా ఇసేసిండు. ఎట్లొచ్చిందో అంత మరి చంద్రబాబుకు దగ్గర కావాలని ఎన్టీ రావుకు ఎన్నుకోటు పోవడం కాకుండా చెప్పులు వైస్రాయ్ హోటల్లో చెప్పులు ఇచ్చిన చరిత్ర. పోనీ చంద్రబాబు నాయుడుకి వచ్చి అక్కడ ఏమైనా తక్కువ ఉన్నాడా అంటే అక్కడ సాంఘిక సంక్షేమ శాఖ విద్యాశాఖ రెండు చేసిండు, తర్వాత మళ్ళీ ఇరిగేషన్ శాఖ కూడా చేసిండు. 10 ఏళ్ళు టీడీపీ అధికారం ఉంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి జఫర్గడ్డ కానీ తీగారం కానీ తిమ్మంపేట కానీ ఇక్కడ ఇక నక్సలైట్ల సంగతి, అప్పుడు నక్సల్ ఇప్పుడే మావోయిస్టులు అంటున్నాం, అప్పుడేమో నక్సలైట్లు అనేది ఏ రకంగా రాశి రంపాన పెట్టిండో అందరికి తెలుసు. అన్నలు ఆయనకు పెట్టిన పేరు దళిత దొర. ఆయన పేరు మీద ఆయన అవినీతి ఒక పుస్తకమే రాశారు, కల్నాయక్ అనే ఒక పుస్తకం, అంటే 15 రోజుల పక్ష పత్రిక ఒకటి, కల్నాయక్ అనే ఒక దాంట్లో మొత్తం ఆ 15 రోజుల ఈయన కథ లేని ఏ శాఖలో ఉన్నప్పుడు ఎంతెంత అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి, ఏ రకంగా మలేషియా సింగపూర్లో జాగలు ఎట్లా కొన్నాడు, బెంగళూరులో హోటల్ ఎట్లా కొన్నాడు, ఆంధ్రలో తోటలు ఎట్లా కొన్నారు, ఉన్న ఇల్లు గచ్చు నేల కిటికీలుంటే బంతి భవంతి ఎట్లయింది అని చెప్పేసి కల్నాయక్ అనే ఒక పుస్తకంలో ఆయన గురించి రాశాడు. ఆయన సిగ్గుశరం లేకుండా ఏమంటుందంటే, నేను నీతివంతుణ్ణి. ఏమైనా నీతివంతుడానికి ఇంతమంది ఉంటే వాళ్ళు చెప్పాలా, బా ఎంత నీతివంతుడు అని చెప్పాలి. కానీ ఆ ఒక్కరు ఆయన గురించి నీతిమంతుడు అను కానీ ఆయనకైనా మాత్రం నీతిమంతుడు అని ఆయనకైనా ముద్రేసుకుంటాడు. గురి కింద గింజ లెక్క కిందనే పెట్టుకుంటాడు, ప్రతి పని చేస్తుంటాడు, ప్రతిదీ కూడా. ఈరోజు వరకు 10 ఏళ్ళు టీడీపీలో అనుభవించాడు, మళ్ళీ అవకాశం కోసం ఎదురు చూసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చాడు.
నేనేమో తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ప్రజల పక్షా నుండి ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మళ్ళా గణపురం నియోజకవర్గంలోకి వచ్చి అంతకుముందు 12 వేలతో చేసిన నేను టీఆర్ఎస్ పార్టీ నుండి 33 వేల మెజార్టీ తర్వాత 58 వేల మెజార్టీ తర్వాత మళ్ళీ మొన్న 18లో మళ్ళా 37 వేల మెజార్టీతో గెలిపించిన నా నియోజకవర్గ బిడ్డల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేదు. కానీ నేనేమో ఎప్పుడు ఏదో మోటు ఊర్లలో సామెత ఉంటుంది, డప్పో నెంబడి కొమ్మోడు పడ్డట్టే మెల్లగా కథ మళ్ళా కేసీఆర్ సంకల్పం జరిగింది. ఎట్లొచ్చిందో తెలియదు, ఎందుకంటే నేను ఎన్టీ రామారావు దగ్గరకు వచ్చినప్పుడు త్యాగం చేసి రాలే, చంద్రబాబు దగ్గర పోయినప్పుడు త్యాగం చేసి రాలే, అదేవిధంగా కేసీఆర్ దగ్గరకు వచ్చినప్పుడు త్యాగం చేసి రాలే. ఎప్పుడు ఎన్నుపోటే పెద్ద ఎన్నుపోటే, ఎప్పుడు కేసీఆర్ పెద్ద ఎన్నుపోటు అందరికంటే. ఎందుకంటే ఇక్కడ రాగానే ఎంపీ, ఇక్కడ రాగానే ఉప ముఖ్యమంత్రి, 2 సార్లు ఎమ్మెల్సీ, తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్యే తర్వాత బిడ్డకు మళ్ళా ఎంపీ, దాంతోపాటు పెద్ద మూట. ఈ మూట గురించి చెప్పాలి. అదేవిధంగా పంచపక్ష పరమాణాలు, చిన్న అంటారు కదా కుక్క కూడా విశ్వాసం ఉంటుంది కదా, అంత హీనమైన బతుకు. దయచేసి కుక్కకు కింద అన్నం పెడితే చెట్టు కిందనే ఉంటుంది, మళ్ళీ ఎప్పుడైనా ఇంత బుక్కలు పెడతారో చూసుకుంటే ఇక్కడనే ఉంటుంది, అంత విశ్వాసం ఉంటుంది. ఎవరైనా పరాయాలతో మరుగుతుంది, కానీ ఆ మాత్రం విశ్వాసం లేకుండా 24 గంటలు దాటక ముందే మొత్తము బ్లాక్ మెయిల్ చేసి నా ఎమ్మెల్యే టికెట్ తీసుకుంటువి, బ్లాక్ మెయిల్ చేసి నా డిప్యూటీ సీఎం తీసుకుంటువి, బ్లాక్ మెయిల్ చేసి నా ఎంపీ టికెట్ తీసుకుంటువి. పని నీదేమైనా అంత ఉన్నతమైన కుటుంబం అంటే ఇల్లే ఏం లేదు అక్కడ, కులం తక్క కులము నకిలీ కులమే, అదేవిధంగా మతము నకిలీ మతమే, ఇంటి పేరు కూడా నకిలీనే. ఎందుకంటే పుట్టింది వేరే ఇంటి పేరులో, ఆ ఇంటి పేరు మోసుకుంటుండాలి. వచ్చి బయలులో ఇంట్లో పెరగడంతో బయలులో లక్కులు, మాళమాదిగ లక్కులు, ఉపకుల లక్కులు మొత్తం కూడా 40 ఏళ్ల కంచెల్లి హరించి వేస్తూ ఉన్నాడు. బిఏనో బీకామో బిఎస్ఓ కాదు, ప్రొఫెసర్స్ వరకు, జడ్జెస్ వరకు, డాక్టర్ సూపరింటెండెంట్ డాక్టర్స్ వరకు అనేక మంది ఉన్నత విద్యావంతులందరూ కూడా ఇందులో ఉంటారు. కాబట్టి ఇవన్నీ మీకు నిజాలు తెలిస్తే ఇది రాకేష్ రెడ్డికి ఉపయోగపడుతుంది, రాజన్నకు ఉపయోగపడుతుంది, కేసీఆర్ గారు చేసిన పనులకు ఉపయోగపడుతుంది, నమ్మక ద్రోహానికి, అదేవిధంగా ఒక విద్యావంతుడికి జరిగే కార్యక్రమం ఇక్కడికి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అరే 600 జనాభా ఓని పోని సచ్చి చడి ఒకవేళ బయలుదేరాయని అనుకుందాం, బయలుదేరకున్న జనాభా 600 429 ఓట్లు తెలంగాణ మొత్తంలో, ఒక్క వరంగల్ జిల్లాలో మాత్రమే 20 ఊళ్ళకు 1-2 ఇళ్ళు ఉంటాయి. సామాజిక న్యాయం అంటే ఏంది, జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరికి రావాల్సిన వాట వాళ్ళకి రావాలా, అది సామాజిక న్యాయం అంటే. అంబేద్కర్ గారు మూల సిద్ధాంతమే సామాజిక న్యాయం. రిజర్వేషన్లు ఎట్లొచ్చినాయి, ఇవాళ ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని ఎందుకనుకుంటున్నాం, బీసీలను ఏ విధంగా అయితే ఏబీసీలుగా వర్గీకరించాలో మాకు కావాలనే ఉద్దేశం ఏంటంటే రిజర్వేషన్లు మొత్తము అన్ని కులాలు కాకుండా ఇట్లాంటి దొంగ నకిలీ దళితుడే ఇవాళ వాడుకునే పరిస్థితి. అందుకోసం ఇవన్నీ ఈ పట్టభద్రులన్నీ వివరించి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంపాక్ట్ ఇక్కడ గణపురం నియోజకవర్గం అంటే 100% కాంగ్రెస్ నుంచి వెళ్ళి కడియంశ్రీ గారి, బీఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ రాజే. చూసుకుందాం ఇవాళ నా ప్రభుత్వము 10 ఏళ్ళు ఉన్నది, కేసీఆర్ గారు భారతదేశంలోనే వ్యవసాయ రంగంలో 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఎకరాకు 10,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి, రైతు చనిపోతే దినమెల్లక ముందే 5 లక్షల రూపాయలు ఇచ్చి, సాగునీటి రంగంలో ప్రాజెక్టులు కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్లిచ్చి, 3 కోట్ల టన్నుల ఒడ్లు పండించే స్థాయికి తెలంగాణను తీసుకుపోయి, హర్యానా పంజాబ్ను మించిన అన్నపూర్ణగా దేశం మొత్తానికి కూడా 1 స్థానంలో ఇవాళ వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన ఘనచరిత్ర ఇవాళ కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు. అదేవిధంగా విద్యారంగంలో
విద్య ద్వారానే వివేకము, వివేకం ద్వారానే సామాజిక న్యాయము. వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, సామాజిక రంగం కానీ, ఆర్థిక రంగం కానీ ఎదగాలంటే విద్యాపరంగా ఎదగాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచించి ఇంతకుముందు రవిశంకర్ చెప్పినట్టు ఈరోజు ఏ రాష్ట్రంలో లేనని గురుకుల పాఠశాలలు, దాదాపు 1100 గురుకుల పాఠశాలలు, 1100 గురుకుల పాఠశాలలు ఒక తెలంగాణలో ఉన్నాయి, ఎక్కడ లేవు. అదేవిధంగా పెన్షన్ల విషయం చూస్తే ఎక్కడ కూడా పెన్షన్లు 4000 వికలాంగులకు ఎక్కడ లేవు తెలంగాణ మొత్తంలో, మన భారతదేశం మొత్తంలో. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ తమ్ముడు చెప్పినట్టు 2,00,000 ఉద్యోగాలు. కేటీఆర్ ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 28 రాష్ట్రాల్లో గత 10 సంవత్సరాల్లో 2,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ రాష్ట్రమైనా ఉన్నదని కనుక ముందుకొస్తే కాంగ్రెస్ పాలిస్తున్న ప్రాంతం కానీ బీజేపీ పాలిస్తున్న ప్రాంతంలో కానీ ఎవరన్నా 2,00,000 ఉద్యోగాలు ఇస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి చేస్తున్నాడు. అంత గొప్పగా ఉద్యోగాలు ఇచ్చినాం మనం. ప్రైవేట్ రంగ సంస్థల్లో ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు 24,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం మనం. ఇంత గొప్పగా యువతను ఎంకరేజ్ చేయడం కాకుండా విదేశాలకు పోయే యువతకి, విద్యావేత్తలకు 20,00,000 రూపాయలు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చినాం మనం. మొత్తము బియ్యమేత్తడు వండే రకం. మేము అబద్దాలు చెప్తాడు నమ్ముతారు ప్రజలంతా కాబట్టి మేము అబద్దాలే చెప్తానని చెప్పి సిగ్గు శరం లేకుండా అబద్దాలు ప్రజలు నమ్ముతారు కాబట్టి నేను అబద్దాలు మాట్లాడతానని చెప్తాడు. కాబట్టి మనకి కొంత ఆలోచన ఉండాల. ఎందుకంటే రేపు తులం బంగారం ఇవ్వకున్నా కూడా కాంగ్రెస్ బలపరిచిన ఈ మాయల మరాఠీ మల్లన్న ఉన్నాడు కదా బ్లాక్ మెయిలర్, ఆయన గురించి చెప్పనవసరం లేదు. అప్పుడు ప్రభుత్వం మీద ప్రశ్నించే గొంతు ఆయన, కానీ ఇప్పుడు ప్రశంసించే గొంతు. ఏదైతే కాంగ్రెస్ ఏం చేయకున్నా కూడా చేసిందనే అబద్దాలు ఆడటానికి ఇవాళ తీర్మారు మల్లన్న. ప్రశంసించే గొంతు అయిపోయింది. ఒక్కడు కూడా ఇప్పుడు నోట్లకెళ్ళి మాట పెకులుతా లేదు. అప్పుడు పెకిలినట్టు ఇప్పుడు ఏం పెకులు లేదు. ఏమన్నా గొప్ప పని కాంగ్రెస్ చేసేది ఉంటే చెప్పు, కానీ కాంగ్రెస్ చేసిన గొప్ప పని లేదు కదా. ఓన్లీ ఆర్టీసీ బస్సు అంటే ఆర్టీసీ బస్సులు ఎక్కువ చేయలేదు, ఆర్టీసీ ట్రిప్స్ పెంచలేదు, కొత్త బస్సులు తీసుకురాలే. అంతకుముందు 30-35 ఎక్కేది నిమ్మలంగా పోయేటోళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళు ఇక్కడ వరకు 70-80 అవుతారు. ఆడవాళ్ళు అంటేనే జర్ర షాపు పోవాలన్నా, పేరంటాలకు పోవాలన్నా, అవగారింటికి పోవాలన్నా జర తయారైపోతారు. ఉన్నది అందరికీ ఎక్కే ఆడవాళ్ళు అంటేనే అలంకరణ. బస్సు ఎక్కే వరకు మంచుకుంటున్నారు, బస్సులో పోయి దిగే వరకు కథ మళ్ళీ ఉపాధి హామీ కూలీలు ఎక్కైపోతాను. ఆ చెమటలు, ఆ కంపు, ఈ భుజ నిడిదగుడు, ఈ భుజ విడిదగుడు, ఇక వాళ్ళ ఇష్టం ఉన్న భాషలు మాట్లాడతాడు. ఇది కాంగ్రెస్ సాధించిన ఘనత. ఒక చెల్లెకు స్కూటీ ఇచ్చింది లేదు, ఓ అవ్వకు అయ్యకు 4,000 పెన్షన్ పెంచింది లేదు, ఓ రైతు బిడ్డకు రుణమాఫీ 2,00,000 చేసింది లేదు, బోనస్ మనం మొత్తం అందరికీ తెలుసు ఒడ్లు మంచిగా జర ఏమంటారు ఒడ్లు మంచిగా పడ్డాలి, బర్కత్ ఉండాలంటే దొడ్డొడ్లు అయితేనే జర బర్కత్ ఉంటుంది. అందుకనే మన దగ్గర అంతా కూడా దొడ్డొడ్లు వేస్తాం. కానీ సన్నోడ్లకు ఎట్లా రైతులకు మోసం చేయాలని చెప్పి, ఎందుకంటే దిగుబడి తక్కువ వస్తుంది. ఇక ఈయన బోనస్ ఇచ్చేది ఏం దానికి, పంట బాగా వచ్చిన ముందు ఇస్తే దానికి ఏమైనా ఉంటుంది పెట్టుబడి. కానీ సన్నవడ్లకు నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినా దిగుబడి తక్కువ ఉంటుంది. దానికి మాకు దిగుబడి తక్కువ అవుతుంది కాబట్టి నువ్వు 500 యాడ్ చేసినట్టు, అది కూడా ఇప్పుడు కాదట, వారకాలం తర్వాత అన్నట్టు ఆ బోనస్. అంటే ఏం చూసి ఓటేయాలి, రేవంత్ను చూస్తేనేమో గట్లు ఉండేవి, కడియం చూస్తేనేమో గిట్లు ఉండేవి, మల్లని చూస్తే గట్లు ఉండే బ్లాక్ మెయిలర్ ఏ రకంగా ఓటేది. అందుకనే వాళ్ళకు ముఖం లేదు. ఈ రోజు వరకు కడియం సిరే వ్యక్తి ఎక్కడ కూడా ఇల్లే ప్రచారానికి రావట్లే, ఎందుకంటే ఆయన పని అయిపోయిందిగా, మళ్ళీ ఎట్లా మోసం చేయాలని చూస్తాడు. రేపు ఒకవేళ కనుక ఇక ఆ మాట నాకు అనుభూతి అవుతుంది, మళ్ళీ ఉన్నది అటో ఇటో ఏది ఉంటే మళ్ళీ బీజేపీకి పోతాను కూడా ఇంకా కాదు, ఒకటే మిగిలింది ఇప్పుడు. ఆయన 40 ఏళ్ళు నేను ఎప్పుడు కాంగ్రెస్ కూటేలే, కాంగ్రెస్ ముఖం చూడలేదు అనేటోడు, కాంగ్రెస్ కుప్పకూలిపోతుంది 6 నెలలు అనేటోడు. ఆయన రేవంత్ రెడ్డి అభయాస్తం అంటుండు, కానీ నేను ఏమంటారు భస్మాసుడు హస్తం లెక్క నేను పోతాను, కూలదెంగతానికే పోతున్నా అన్నట్టు ఆయన మంచిగా ప్లాన్ నాటేసే పోయాడు. దానికి ఆ ప్లాన్ అదే, ఆయన మాట నిలబెట్టుకోవాలి కదా, కడియల్సిన మాట నిలబెట్టుకోవాలి.
బస్వాసుడు హస్తం కావాలి, ప్రభుత్వం కూలిపోవాలనే ఆలోచనతో పోయినట్టు కనబడతా ఉన్నది. దయచేసి ఇవన్నీ కూడా అరమరిక లేకుండా మాట్లాడుకోవాలి. రాజన్న అంటే బోలా, మీకు అందరు ఉన్నది ఉన్నట్టు మాట్లా పక్క. నేను మాట్లాడిన దాంట్లో ఏ ఒక్కటి అబద్ధం లేదు. కడియంశ్రీ రేపు ఇంటి పేరు కరెక్ట్ కాదు, కడియంశ్రీ కులం కరెక్ట్ కాదు, బిడ్డ మతం కరెక్ట్ కాదు. అరే ఇవాడు నుట్టడం షరీఫ్ ఉన్నాడు దానికి పేరు ఏంటంటే మెహందీ నజీరుల్లా కడియం. సిగ్గుపోతుంది కడియం ఎందుకు రతోక. అది గుంటూరు పాప, గుంటూరు అత్తగారు. నజరుద్దీన్ నజీరేమో గుంటూరు అయినా ముస్లిం అయినా గ్రీన్ రెడ్ అఫిడవిట్గా సంతకాలు చేస్తారు, నమాజ్ చదివిస్తారు, మత విశ్వాసాలు పెళ్లి చేస్తారు. ఇంత ఉండగా కూడా నా సర్టిఫికెట్ చూసుకోండి, దొంగ సర్టిఫికెట్ తీసుకొచ్చి నా సర్టిఫికెట్ చూసుకోండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది నా సర్టిఫికెట్ చూసుకోండి. అంతేగాని గీకులము గాకులం అని ముచ్చట్లేదు. అందుకనే నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే ఇక డైరెక్ట్ ఫైటే. నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే నీ అంబే మా వాళ్ళందరూ లక్ష మంది ఓట్లేస్తే, నా గణపురము లక్ష ఓట్లేస్తే వేదిక మీద వాళ్ళందరూ కూడా కష్టపడితే. ఎందుకంటే నేను తయారు చేసిన సైన్యం వీళ్ళంతా 2011 నుండి 23 వరకు నేను తయారు సైనికులు, నా ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, డామినేటెడ్ పోయి అందరు నా వాళ్ళు. కొందరు కాంగ్రెస్ పోయిన్లు, ఎందుకు పోయిన్లు? నీ గుణం నచ్చకనే వాళ్ళు అప్పుడు టీడీపీ నుంచి వెళ్ళి రాజన్న దగ్గర చేరిన, మళ్ళా ఇళ్ళ దొంగ చేరినారనగానే పోయి ఇళ్ళని అబ్బా మళ్ళీ ఇళ్ళకి వచ్చి అని చెప్పి వీళ్ళు ముందే కాంగ్రెస్కి వెళ్ళిపోయే పరిస్థితి. మళ్ళీ వాళ్ళలో కూడా నువ్వు కాంగ్రెస్ పోతుంది, వాళ్ళకి ఇప్పుడు కుడిదిలో పడ్డ కుడిదిలో పడ్డ ఎలక్లకి ఉన్నది వాళ్ళ సంగతి. మొత్తం ముఖ్యమైన అంశాలందరూ ఊళ్ళే 10 ఏళ్ళ కంచి వెళ్ళి నాతో ఉండి అన్ని రకాలు అనుభవించి, అరే నీ అమ్మా అన్న ఉత్తరాన్ని మేము ముందు పోతే వాడు వచ్చాడు అని చెప్పేసి ఆగవాడే ఉండదు. వాళ్ళు కుడిదిలో పడ్డ ఎలక్లెక్క కూడా అది వాళ్ళ పరిస్థితి. కక్కలేక మింగలేక మధ్యలో ఇందిరా ఉండదు. మళ్ళా ఏం చేద్దాం? అటు ఇందిరతో ఉండాలా, ఇటు కడియంతో ఉండాలా, ఏం చేయాలి తెలియక ఏమంటే నిశ్చేదంగా ఉట్టిన అట్లా ఉన్నారు, స్తబ్దంగా ఉన్నారు. నేను సవాల్ చేస్తా ఉన్నా, నీకు సిగ్గు శరము లజ్జ ఏమన్నా ఉండేది ఉంటే 72 దాటవు. చచ్చిపోయే ముందు చరిత్రహీనుడు కాకు, నువ్వు రాజీనామా చేసిరా, నువ్వు ఏ కులం పేరు పెట్టుకున్న తోరా. ఎందుకంటే డిబేట్ లో నీకే అప్పచెప్తున్నా. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.